హలో ఫ్రెండ్స్, స్వప్నరహస్యం ఛానల్కు మీ అందరికీ స్వాగతం. ఒకవేళ మీరు మీ కళలో చిరుత పులిని చూసినట్టుగా అయితే, అంటే మనం ఇంగ్లీష్లో చీతా లేదా లెపర్డ్ అని పిలుస్తాం, దీన్ని మీరు కళలో చూసినట్టుగా అయితే స్వప్నశాస్త్రంలో దీని గురించి ఏం రాశారనేది మనం ఈరోజు తెలుసుకుందాం. దయచేసి మీరు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతకంటే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదు అన్నట్టుగా అయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలపండి. ఒకవేళ మీరు మీ కళలో చిరుత పులిని లేదా వాటి పిల్లల్ని చూసినట్టుగా అయితే ఇది చాలా మంచి కళ. రాబోయే రోజుల్లో మీకు ఏదో ఒక రకమైన లాభం కలుగుతుంది అని అర్థం. లాభం అంటే ధనలాభం మాత్రమే కాదు, ఏదైనా విషయంలో లాభం కలుగుతుంది అని అర్థం. అంతేకాకుండా రాబోయే రోజుల్లో మీకు ఏవైనా మంచి అవకాశాలు వస్తాయని కూడా అర్థం. అంటే మీకు మంచి జాబ్ ఆఫర్లు రావడం, లేదా బిజినెస్లో మంచి డీళ్లు రావడం, లేదా మంచి మ్యారేజ్ ప్రపోజల్స్ రావడం, ఇలాంటివి జరుగుతాయని అర్థం. అదే ఒకవేళ మీరు మీ కళలో మీరు చిరుత పులిని చంపేసినట్టుగా చూసినట్టయితే ఇది కూడా చాలా మంచి కళ. రాబోయే రోజుల్లో మీకు ఆర్థిక లాభం కలుగుతుంది అని అర్థం. అంతేకాకుండా రాబోయే రోజుల్లో మీ జీవితంలో మంచి ఎదుగుదల అనేది ఉంటుంది. అదే ఒకవేళ మీ కళలో ఒక కేజ్లో అంటే పంజరంలో చిరుత పులి ఉన్నట్టుగా మీరు చూసినట్టయితే రాబోయే రోజుల్లో మీ శత్రువులు ఎంత ప్రయత్నించినా కూడా మీకు ఎలాంటి హాని తలపెట్టలేరు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో మీరు మీ శత్రువులపైన విజయం సాధిస్తారని కూడా అర్థం. అందువల్ల ఇది చాలా మంచి కళ. అదే ఒకవేళ మీరు మీ కళలో చాలా ఆకలితో ఉన్న చిరుత పులిని చూసినట్టుగా అయితే రాబోయే రోజుల్లో మీ వృత్తి ఉద్యోగాలలో చాలా మంచి జరుగుతుంది అని అర్థం. అంటే మీరు చేసే పనులలో మీకు అనుకూలంగా అన్ని మారుతాయని అర్థం. ఒకవేళ మీరు మీ కళలో చిరుత పులి మిమ్మల్ని తరుముకుంటూ వస్తున్నట్టుగా మీరు చూసినట్టయితే రాబోయే రోజుల్లో మీరు ఎటువంటి పనులు చేసినా కూడా మీరు ఏకాగ్రతతో ఆ పనులు చేయాలి. ఒకవేళ మీరు కేర్లెస్ చేస్తే అలాంటి పనులు జరగవు, లేదా మీరు ఓటమిని చూస్తారని ఈ కళ మీకు సూచిస్తుంది. మీరు మీ లక్ష్యాన్ని చేరుకోవాలంటే దానికి తగిన కష్టాన్ని పడాలి, దానికి తగిన కృషిని చేయాల్సిన అవసరం ఉంటుందని ఈ కళ మీకు సూచిస్తుంది. అదే ఒకవేళ మీరు మీ కళలో పూర్తిగా నల్లరంగులో ఉన్న చిరుత పులిని చూసినట్టుగా అయితే దీన్ని బ్లాక్ ప్యాంథర్ అని కూడా ఇంగ్లీష్లో పిలుస్తారు. దీన్ని మీరు కళలో చూసినట్టయితే రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఒక భద్రత అనేది ఉంటుందని ఈ కళ మీకు సూచిస్తుంది. అది ఏదైనా విషయంలో కావచ్చు, డబ్బు విషయంలో, లేదా మీ మ్యారేజ్ విషయంలో, లేదా వృత్తి ఉద్యోగాల విషయంలో, ఏదైనా విషయంలో కావచ్చు, మీకు ఒక భద్రత అనేది ఉంటుందని ఈ కళ మీకు సూచిస్తుంది. అంతేకాకుండా మీ లోపలున్న శక్తి సామర్థ్యాలని ఈ కళ సూచిస్తుంది. అందువల్ల ఒకవేళ మీరు మీ కళలో బ్లాక్ ప్యాంథర్ని చూసినట్టుగా అయితే మీరు మిమ్మల్ని బాగా నమ్మాలి, అంటే మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని బాగా పెంచుకోవాలి అని అర్థం. ఇది కూడా చాలా మంచి కళ. ఇలాంటి మరిన్ని సమాచారాల కోసం దయచేసి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.